సన్ైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ఘోర అవమానం జరిగింది పేలవ బ్యాటింగ్ తో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ భాయ్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ కు హాజరయ్యారు అయితే మాజీ కెప్టెన్ అయిన డేవిడ్ భాయ్ కు డగ్ కు అనుమతి లభించలేదు దాంతో అతను ప్రేక్షకుల గ్యాలరీకి పరిమితమయ్యాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానిగా జట్టుకు మద్దతు తెలిపాడు కానీ టీం మరోసారి పేలవ ప్రదర్శనతో ఓటమి పాలవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు వార్నర్ ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది వార్నర్ ను అలా చూసిన అతని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన గత రెండు మ్యాచ్లకు కనీసం మైదానంలోకి కూడా రాని వార్నర్ సన్ైజర్స్ హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు దాంతో వార్నర్ టీం మేనేజ్మెంట్ మధ్య విభేదాలున్నట్లు స్పష్టమైంది అంతేకాకుండా ఆరెంజ్ జెర్సీలో ఆడడం ఇదే చివరిసారి కావచ్చని కూడా వార్నర్ పోస్ట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది వచ్చే ఏడాది మెగావేలం నేపథ్యంలో వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదులుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ హాఫ్ లో దారుణంగా విఫలమైన డేవిడ్ బాయ్ కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు ఆ తర్వాత కరోనా కలకలంతో లీగ్ అర్థాంతరంగా వాయిదా పడింది ఇక నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత యుఏఈ వేదికగా లీగ్ రీస్టార్ట్ అవ్వగా ఆఖరి క్షణంలో ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బేర్స్టో తప్పుకోవడంతో వార్నర్ కు తుది జట్టులో చోటు ఖాయమైంది కానీ అరబ్ గడ్డపై వార్నర్ పేలవ ప్రదర్శన కొనసాగింది వరుసగా రెండు మ్యాచ్ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు దాంతో టీం మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసి ఇంగ్లాండ్ క్రికెటర్ జేసన్ రాయ్ కు ఇచ్చింది అతను తన ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు దాంతో బౌలర్ కు అవకాశమే లేకుండా పోయింది జట్టులో చోటు దక్కకపోయినా కనీసం టీం డగ్ డగ్అట్ లోనైనా వార్నర్ కనిపిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఈ ఆసీస్ స్టార్ గత రెండు మ్యాచ్ల్లో డగ్అట్ లో కనిపించలేదు పైగా మ్యాచ్ జరుగుతుండగా హోటల్ గది నుంచి ఇన్స్టా స్టోరీలు పంచుకున్నారు తుది జట్టులో చోటు దక్కకపోయినా సీనియర్ ప్లేయర్ గా జట్టుకు టైటిల్ అందించిన ఆటగాడిగా వార్నర్ కు కనీసం డగ్అట్ లో అవకాశం ఇవ్వాల్సింది డగ్అట్ లో ఉండేందుకు జట్టులోని పద్దెనిమిది మందికి అవకాశం ఉంటుంది కానీ వార్నర్ కు ఆ జాబితాలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చోటు ఇవ్వలేదు దాంతో చేసేదేం లేక వార్నర్ ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేశాడు సెల్ఫీలు దిగుతూ మ్యాచ్ను ఆస్వాదించారు